సరేలే కానీ వేడి వేడి అన్నం చేసినా మటన్ చేసినా తిందిరా. అరే దాంట్లో మసాలా వేసినా కొబ్బరి వేసినా అల్లం వేసినా యాలకులు వేసినా అన్ని మొత్తం వేసి ఇంత చిన్న డౌట్ అల్లుడు ఇవన్నీ పక్కన పెట్టు. ఇంతకు నా కూతురు నీలో ఏం చూసి ప్రేమించిందో నాకు అర్థం కాదు. ఇంతకు ఏం చదువుకున్నావు? దాని తర్వాత మ్యాన్సన్స్, దాని తర్వాత బ్రేకర్స్పేట్, ఇప్పుడే టీచర్స్. నాతో పాటు నలుగురు చదివినారు, వాళ్ళ పేర్లు బయటకు చెప్పలేదు. అంత బాగా చదువుతావా? ఇంత బాగా చదువుతున్నావు, నీకేం పరీక్ష పెట్టలేదా? ఊరి ఊరికి ఓ గుడి ఉండాలంటే తెలుసు కానీ మా బడి మాత్రం ఖచ్చితంగా ఉంటుందంట. నాకు చిన్న డౌట్, కరోనా టైంలో మా బడి టైమింగ్స్ కూడా మార్చినారు. మార్చేసినారా? పొద్దున 10కి తెరుస్తారు, మధ్యాహ్నం 2కే ముంచారు. ఎవరు బుక్కులు వాళ్ళు ఇళ్ళని తీసుకున్నారో చదువుతారా? మధ్యలో ఏమన్నా చదివినా అనుకో సార్ వాళ్ళు వస్తారు, పాఠాలు చెప్తారు. పాఠాలా? వీధి పళ్ళా? ఏమన్నా కాదు కాదు, మా అంత పబ్లిక్ స్కూల్. సరే నా చిన్న డౌట్, ఇంతకు మీ స్కూల్ పేరు ఏంటి? బడి పేరు? ఓపెన్ స్కూల్. ఓపెన్ స్కూల్? ఆధారం కాదు, ఆధారం మాత్రమే ఉంటది. ఆదివారం మాత్రమే ఉంటుందా? మిగతా రోజులు ఉంటుందా? ఉండదు. దేనికో వాళ్ళు పెట్టమే బాగు కదా. పోరా. సరే గానీ ఇదంతా చదివినావు కదా, నీకు పరీక్ష పెట్టింటారు. పరీక్ష పెట్టారంత? నేను ఓ రోజు ఏం చేసినట్టే నాలుగు బుక్కులు తీసుకుని ఓ రూమ్ తీసుకుని రాత్రి 12 వరకు చదివినా. నాకు తెలుసు ఇంకా నువ్వు రాసిటోవా? ఏంది ఎగ్జామ్ రాయలేకపోయినా? దేనికి రాత్రి 12 వరకు చదివినాడు, ఎవరు రాయలేడు. నాకు ఒక మాట చెప్పి వేడి వేడి పాలు ఇచ్చి పంపించాను కదా. పాలు కాదు, మూడు కావాలా? మూడు కావాలా? అది బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదు. కొత్త పాలు కావాలా? వేరే పాలే కానీ ఇదంతా కాదని చెప్పి దుబాయ్ పోయినా. దుబాయ్ పోయినా? పోయి ఏం పోయినా? నిన్న ఇట్లే చేసినాడు కూడా. వాళ్ళతో మనకేం పని, నీకేం అవలాయా పెద్ద? దుబాయ్ కి పోయినా? చెప్పు ఎందుకు పోయినా? అంటే జాబ్ సంపాదించుకుందాం అనిపోయినా. కింగ్ఫిషర్ రోడ్డు లేదన్నాడు. టీచర్స్ గానీ యాంటిక్యూటీ గానీ బెటర్స్ బైట్ గానీ సిగ్నేచర్ గానీ అమృత్ గానీ పౌంజాన్ గానీ ఎవో చెప్పుకుంటే పోతే కిందికి మింది కూడా లాస్ట్ కు లివర్ చెడిపోయాక యాద్ తాగలేవు. లివర్ చెడిపోయితే ఇది బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యేది కాదు, లివర్ కి ఎఫెక్ట్ అయ్యేది. లివర్ దేనిపోతే అల్లుడు? ఎందుకో పోయా ఎవడే చెప్తాడు. అంతేలే వినాశకాలి విపరీత బుద్ధి. నీ లెక్క? అదే నీ లెక్క. కానీ చదవలేక పొద్దుమొగ్గులు బెంగళూరు హెచ్డి బెంగళూరు పోవాల్సిన అవసరం లే, వాళ్ళు ఏంటికి దిగుమతి చేస్తారు. దొరికినా అంటే వాళ్ళు ఎగుమతి చేస్తారు. ఏ పని అంటే నిబంధన తెచ్చిందని అసలు పని లేదా? సరేలే గాని ఏమో చెప్పు. పడుకున్న బాగా నిద్రపోయినావు, పరుగుడ్డు పడుకున్నట్టు. నీకు ఒక సంచి ఇస్తా, వెళ్ళిపో. సంచి కాదు, నీ చేయించదు. ఏది నీకు ఏం కావాలా? కూతురు దొరకరాబో. ఏదా లే ఊరి పంపిస్తా, పుట్టిగా టికెట్ బుక్ చేసినా వెళ్ళిపోనా? నాకు ఏదో ఇలాంటి అల్లుడు దొరకడం అంటే నా కర్మకి సిగ్గు.
ఉండరా బండి ఎప్పుడు అయితే నీ కొద్దు మీ అమ్మ కొద్దు మీ అక్క కొద్దు అందరి కొద్ది దున్నపోతు మీద వర్షం పడినట్టే మీరు నా పక్కకి రావగలరా? మీరు నా పక్కన ఉంటే నాకు 4-5 ట్రాన్స్ఫార్మర్ కరెంట్ పాస్ అవుతుంది. అంటే అవకాశం ఇచ్చినది పెద్ద దోకు నేను నగల మాట్లాడుకోదు అవునాయి కాదు బాగా అల్లాడి టీచర్స్ లెక్క అట్లాడది. అవునా సరే కానీ నన్ను ఎందుకు పిలిచిన చెప్పు నీ రహస్యం. ఏంటి ఇంత పిలిచినావు చెప్పు నాన్న. ఇప్పుడు ఇప్పుడు పిల్ల నుంచి పెళ్లి చేసినావు ధర్మబుద్ధి ఏమన్నాను. ఇప్పుడు పిల్ల నుంచి పెళ్లి చేసినాక పొద్దు మూకులు నీ పిల్లలు ఇంటి కాడ పెట్టుకుంటే కాయలేటగా చైని తనక. నువ్వు ఆషాఢ మాసంలో మీ ఇంట్లో పెట్టుకున్నావు అనుకో మీ అమ్మకి ఏమన్నా అయితే నా కూతురు మీద నింద పడుతుందని నా ఇంటికి తీసుకుని వచ్చిన మా సంసారం నీకే తెలుసు నా చెల్లెడమ్మ ఉండాలన్నా మీకు తెలదు ఏదన్నా 2-3 ఏళ్ళ మీకు ఏం తెలుస్తుంది ఈ పక్కన నిలబడ కుర్చీ తెచ్చుకో నువ్వు ఇక నువ్వు చెప్పాకరా నేను రాను చేయి ఇప్పించు కాకు చేయి చేతులు ఉంటేనే నీకు ఎప్పుడు